హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ వైసీపీ ముఖ్య నేతలకు పిలుపు ముందు జగన్ సంచలన నిర్ణయం ఏపీలో ఎన్నికల కౌంటింగ్ పై ఉత్కంఠ పెరుగుతోంది ఈ సమయంలోనే ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఎగ్జిట్ పోల్స్ అంచనాలపైన పార్టీ నేతలు జగన్ చర్చించారు జగన్ తాను ఇప్పటికే వెల్లడించిన ఫలితాలే రాబోతున్నాయని స్పష్టం చేశారు కౌంటింగ్ పైన నేతలకు పలు సూచనలు చేశారు అదే సమయంలో ఫలితాల అంచనాలు భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు జగన్ విశ్వాసం చూసిన నేతల్లో కొత్త చర్చ మొదలైంది ముఖ్యమంత్రి జగన్ కౌంటింగ్ వేళ కీలక నిర్ణయం తీసుకున్నారు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను జగన్ సీరియస్ గా తీసుకోలేదని తెలుస్తోంది పదమూడున జరిగిన పోలింగ్ పై వరుసగా రెండు రోజులు సమీక్ష చేశారు పలు మార్గాల్లో సేకరించిన సమాచారం పైన లోతుగా అధ్యయనం చేసిన తర్వాత ఆయన ఒక నిర్ణయానికి వచ్చారు ఐపాక్ టీమ్ తో జరిగిన సమావేశంలో రెండు వేల పంతొమ్మిది కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని చెప్పుకొచ్చారు ఇప్పటికీ జగన్ అదే అంచనాతో ఉన్నారు ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఖచ్చితంగా భారీ విజయం నమోదు కాబోతుందని జగన్ విశ్వాసం వ్యక్తం చేశారు ఇదే సమయంలో పార్టీ నేతలకు జగన్ కీలక సూచన చేశారు మంగళవారం ఎన్నికల ఫలితాలు వస్తుండటంతో గెలిచిన పార్టీ ఎమ్మెల్యేలతో ఆరవ తేదీన తాడేపల్లిలో సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు కౌంటింగ్ తర్వాత ప్రతి ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వాలని ఎంపీ అభ్యర్థులతో సహా అందరూ తాడేపల్లిలో అందుబాటులో ఉండాలని సూచించారు అదే విధంగా ఇప్పటికే జూన్ తొమ్మిది జగన్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి నిర్ణయించారు విశాఖలోని ఏ గ్రౌండ్స్ లో వేదిక ఖరారు చేశారు ఎగ్జిట్ పోల్స్ ప్రతిపక్షాల ప్రచారం ఎలా ఉన్నా తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని జగన్ ధేమాగా చెబుతున్నారు పోలింగ్ సరళి ఎగ్జిట్ పోల్స్ తర్వాత జగన్ చెప్పింది జరుగుతుందా లేదా అనే టెన్షన్ పార్టీ ముఖ్యుల్లో కనిపిస్తోంది కానీ జగన్లో ధీమా మాత్రం ఎక్కడా తగ్గలేదని పార్టీ నేతలు చెబుతున్నారు ఇక గెలిచిన ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిగా ఎంపిక కార్యక్రమ లాంఛనం పూర్తి చేయడానికి ముహూర్తం కూడా సిద్ధం చేశారు దీంతో అటు జగన్ విశ్వాసం ఇటు ఎన్నికల ఫలితాల వేళ వైసీపీ శ్రేణుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది